పోనీ దీన్ని చూసి ఆగస్టు 15 తప్ప ఇంకేం గుర్తురాట్లేదు. అన్నయ్యకి ఏదైనా జోక్ ఏదైనా చెప్తే ఆయన నవ్వితే ఇలాగా ఇలా చెంప మీద ఇలా కొట్టడం అలవాటు. ఓకే, సో ఒకటో రెండో జోకులు అయితే గుర్తుంటాయి, కొన్ని వందల వేల జోకుల్లో అది ఏ జోకో తెలియట్లేదు. దీన్ని ఒక కాంటెస్ట్గా పెట్టండి అది. ఓకే, నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఓకే, ఇక్కడ ఏమి జరుగుచున్నది? నాకు తెలిసి ప్యాకప్ నా చేత చెప్పించినట్టున్నాడు అనుకుంటున్నాను. మరి అంతేనా లేకపోతే ఈ సినిమాలో ఏదైనా పాట పాడొచ్చు కదా అని అడిగారా రిక్వెస్ట్? బాబా నువ్వేమో ఇట్లా అంటున్నావు, సత్యానేమో అది కాదు వేరే కథ ఏదో ఉంది. ఏంటది చెప్పు. సత్య గారికి తెలిసిన విషయం ఏంటో అడుగుదాం. ఇప్పుడే కదండి అన్నారు, చెప్పండి. చెప్పు. పక్కన స్టూడెంట్ పాస్ ఇచ్చినట్టు ఇచ్చి అదే ఆ సత్య గారు యాక్చువల్లీ ఇది కాదు, దీని వెనకాల ఇంకోటి ఏదో కథ ఉందన్నారు. సరే ఇంకో పిక్చర్ చూద్దాం పోనీ, అప్పుడు దాని గురించి చెప్తారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఇది మాత్రం సత్య గారు చెప్పారు. కాదు ఇద్దరి బాండింగ్ మాకు తెలుసు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది చూపిస్తున్నావు? ఎందుకంటే నీకు తెలుసు, నువ్వు కూడా పనిచేసావు కాబట్టి ఆర్టిస్టులు అందరికీ ప్రాపర్ గా పర్ఫెక్ట్ గా విత్ ఎక్స్ప్రెషన్ డైలాగ్ మాడ్యులేషన్ చెప్తారు తెలుసు కదా, అది ప్రత్యేకంగా చెప్తున్నారు. సో అది బాగేశ్వరి బోర్సే చెప్పొచ్చు. నెక్స్ట్ ప్లీజ్. నెక్స్ట్ పిక్చర్ అది జగపతి బాబు గారు. ఇలాంటి రొమాంటిక్ సీన్ జగపతి లేదు సినిమాలో. ఇప్పుడు దీని వెనుక హరీష్ నీకైనా గుర్తుందా? నువ్వు అంటే గుర్తున్న తర్వాత చెప్తే కానీ ఆయన చూద్దాం, ఆయనే చెప్తారు చూద్దాం. ఏమంది ముద్దుగానే ఉందిలే. థ్యాంక్ యూ సార్. ఐ వాంట్ సే దిస్ బికాస్ టుడే ఇస్ అ ఫ్రెండ్షిప్ డే. డెఫినెట్లీ ఐ వాంట్ సే దిస్. చాలాసార్లు బాబు గారితో పనిచేయాలని నేను చాలాసార్లు ట్రై చేశాను, లాస్ట్ 3-4 నుంచి ట్రై చేస్తాను, ఎప్పుడు కుదరలేదు. ఈ సినిమాతో ఐ డోంట్ నో వెదర్ కెన్ సే దిస్ ఆర్ నాట్, బట్ నాకు దొరికిన బెస్ట్ ఫ్రెండ్ బాబు గారు ఈ సినిమాకి. Interesting. Because I can share anything, everything with him. So, ఇక్కడ మైక్లో చెప్పలేని విషయాలు కూడా మేము చాలా ఆయనతో షేర్ చేసుకున్నాం. ఆయన సినిమాలో కనిపించినంత సీరియస్ కాదు, వెరీ 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 నాట్ అండ్ వెరీ ఫన్నీ. ఇదేంటంటే ఒక ఒక ఆఫీసర్కి వార్నింగ్ ఇస్తూ ఆఫీసర్ చేస్తున్నప్పుడు ఆఫీసర్ దగ్గర డైలాగ్ చెక్ చేస్తే ఆఫీసర్ పేస్తూ నేను నిల్చున్నాను. సో నేను ఫుల్ స్మైల్ హ్యాపీనెస్ తో ఉన్నాను. సో నేను ఐఎమ్ ఫిదా ఫర్ హిస్ ఐస్ అండ్ ఫర్ హిస్ ఎక్స్ప్రెషన్, దట్ ఈస్ వాట్ ఈస్ షోన్ ఇన్ ది పిక్చర్. బోల్డ్ క్లీన్ బోల్డ్ అయిపోయాం బాబు గారి ఆ షాట్. ఒక్కటే తెలుసుకోవాలి ఏంటంటే, ఇప్పుడు ఇలాగా హరిశంకర్ గారిని పట్టుకుని మామూలుగా ఒక డైరెక్టర్ ఒక యాక్టర్గా ఆ బాండింగ్లో ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు హరీష్, ఇందాక చాలా పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చినట్టు. ఐ టేక్ ఇట్ ఇస్ అ గుడ్ వన్. అండ్ యా, ఇప్పుడు చేస్తున్నా సినిమా కంటిన్యూస్గా చేస్తానే ఉంటాను నీతో అని చెప్పాను అది. Thank you, sir. Another, thank you so much. Thank you a lot.
అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఐ డోంట్ నో వితౌట్ మళ్ళీ ఇది కూడా బాబు గారు పర్మిషన్ కూడా చెప్తున్నాను, ఫర్ సమ్ రీజన్ విశ్వ గారికి బాబు గారికి ఉన్న ఫ్రెండ్షిప్తో పాటు మా సినిమాలో క్యారెక్టర్ నచ్చడం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు, ఈయన లైఫ్లో ఈ విషయం జగదో గారు ఎప్పుడూ చెప్పరు, బట్ నేనే కంపల్సరీ చెప్పాలి. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆయనకి క్యారెక్టరేషన్ విపరీతంగా నచ్చి అండ్ రెమ్యురేషన్ తగ్గించారు ఈ సినిమాకి. నేను ఆ నెంబర్ అది చెప్పడం కరెక్ట్ కాదు, బట్ చెప్పకపోవడం కూడా కరెక్ట్ కాదు. సో మాకు ఆయన అంత పెద్ద ఫేవర్ చేశారు కాబట్టి ఐ షుడ్ సే దట్ చాలా బిగ్ అమౌంట్ రెమ్యురేషన్ నేను తగ్గించారు ఈ సినిమాకి. ఆ క్యారెక్టరేషన్ ఆయనకి బాగా నచ్చి వన్స్ అగైన్ మిలియన్ థ్యాంక్స్ టు యూ బాబు, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఐ షుడ్ సే దిస్. Wonderful. So that is Shankar Babu Garu, as we all know. Yes, next picture. ఇక్కడ మాత్రం నాకు సీరియస్ గా వార్నింగ్ టోనే కనిపిస్తుంది. చెప్పండి సార్, ప్రవీణ్ గారు ఇప్పుడు ఈ సినిమా డైలాగ్ కదా, నీదేమో ప్యాకాట నాదేమో హిందీ పాట. ఇక నువ్వు హిందీ చికెన్ వదిలేవచ్చు, చికెన్ కింద మర్చిపోవాలన్నమాట. సత్య మనకి నేషనల్ లెవెల్లో ఆమిర్ ఖాను, మన స్టేట్ లెవెల్లో సత్య. ఒక క్యారెక్టరేషన్ చెప్పి ఆ టేక్లో డైలాగ్ చెప్పరా అంటే ఈ పాత్ర తినేటప్పుడు ఎలా ఉంటుంది, ఈ పాత్ర లేస్తే ఎలా ఉంటుంది, ఈ పాత్ర బయటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక మెథడ్ యాక్టింగ్ మీద ముందు ఆ పాత్రని పచ్చడి చేసేస్తాడు ఫస్ట్. విపరీతమైన అనాలిసిస్, ఎంత ఇంట్రెస్ట్ అంటే ఎంత సినిమా పిచ్చాడు అంటే మా కెమెరామెన్తో కూర్చొని ఏ సీన్కి ఏ లైటింగ్ అని చెప్పి నోట్స్ రాసుకున్నాడు. నేను డైరెక్టర్ నేనే ఎప్పుడు రాసుకోవాలి లైటింగ్ గురించి. సో సత్య విపరీతంగా ఆలోచిస్తాడు. సత్యకి నెక్స్ట్ టైం రెండు క్యారవాన్లు పెడదాం అనుకుంటున్నాం, ఒకటి తన వస్తువులు వదిలేయడానికి, రెండో క్యారవాన్ తన బ్రెయిన్ వదిలేసి సెట్లోకి రావడానికి. ఓకే, ఇంక్రెడిబుల్. నెక్స్ట్ అది యాక్చువల్లీ నా షార్టే అది, కానీ అసలు లైక్ ఎలా చేయాలో చేసి చూపిస్తాడు. ఓకే, కానీ హరీష్ అంటే మీకు చేసి చూపించాల్సిన పరిస్థితి అవసరం ఉందా? బాలీవుడ్వి ఈ షాట్ దీంట్లో ప్రతి షాట్ చేసి చూపించాడు నాకు. అంటే ఆ సాకుతో ఓకే, సింధూరం నుంచి అనే సినిమాలు చూసి చూసి ఆయన చేసినాయి ఆయనకి గుర్తు చేస్తున్నాం అన్నమాట. అలా ఆడపిల్లలు వెనకాల ఎలా పాడాలి కూడా నేను చూసి నేర్చుకున్నాము, అదే మళ్ళీ ఆయన కోసం గుర్తు చేసాం, అంతే సింపుల్. ఐ మీన్ ఇట్. భాగ్యశ్రీ, వాట్ వాజ్ యువర్ మైండ్, వాట్ వాజ్ యువర్ ఎక్స్ప్రెషన్, బి ఆనెస్ట్. మేబీ దట్ వాజ్ 100th టైమ్, 200th టైమ్ దట్ ఈస్ షోయింగ్ అదర్స్ వైల్ యు ఆర్ ఆన్ ది సెట్, రైట్? మీ కల్ మీ ఆల్ ది క్యారెక్టర్స్. What was my? What was your? What was going through? Feeling when? What were we going through? What is going in your mind? What's happening on the show? If you remember, be honest. It's too hot. That's what I was thinking. Nenchapana ipudu diniki correct ga ipudu photo chusaka manchi line vachindi. I think that's his expression. Prati ammai vijayam enka kuda oka mogodu untadu ani prove chestundi photo. So Bhagyashree success enkala nenu annamata. అది యాక్చువల్గా నిజమే అండి, ఎందుకంటే రిలీజ్కి ముందే ఆల్రెడీ భాగ్యశ్రీకి ఒక రేంజ్లో ఫాలోయింగ్ స్టార్ట్ అయిపోయింది కూడా కాబట్టి. ఓకే, నెక్స్ట్ పిక్చర్కి వెళ్ళిపోదాం. సీరియస్ డిస్కషన్ దేని గురించి? ఇక్కడ మాత్రం డెఫినెట్గా సార్ తీసుకోవాలి. హరీష్, ఇది ఎన్నో షెడ్యూల్లో మ్యాటర్ ఏంటి, మీరు చెప్పండి సార్. చెప్పాలి, మీరు చెప్పాలి. ఐ థింక్ ఇది లక్నోలో అండి, షెడ్యూల్ గురించి ఏదో మాట్లాడుతున్నాను. యాక్చువల్గా March 31st సార్ నా బర్త్డేకి, థ్యాంక్స్ టు విశ్వ సార్, విశ్వ గారు ప్రత్యేకంగా ఫ్లై అయ్యి లక్నో వచ్చారు. ఏంటి ఇంత తక్కువలో తెస్తున్నావు, ఇంకా కావాలంటే తీసుకో డబ్బు అంటున్నారు ఆయన. నేను పర్లేదు సార్, సరిపోతుందని నేను అంటున్నాను. సరిగ్గా చూడబ్బాయి, యాస్టిజ్గా నాకు 90s ఈవి గుర్తొస్తారు, ఈవి గారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ఇలాగే, ఈవి గారు నడుము చెయ్యి ఇలాగే సేమ్ ఇదే అబ్బాయి. ఇంతకంటే కాంప్లిమెంట్ ఇంక ఈ రోజు నాకు చాలు, చాలా జన్మ ధన్యమైపోయింది. సత్యనారాయణ గారిని ద్రోణాచార్యుడిగా ఫీల్ అవుతాడు, ఈయన ఏకలవ్య సృష్టిలో ఫీల్ అవుతాడు. అలాంటిది మాస్ మహారాజ్ కాంప్లిమెంట్ ఇవ్వటం, ఈ వీడియో బయట సేవ్ చేసి పెట్టుకుంటాడు హరీష్ గారు. 100% థ్యాంక్ యూ సో మచ్ అనయ్య. నెక్స్ట్ పిక్. నెక్స్ట్ ఓదార్ప, ఇది క్లైమాక్స్ కదా? కాదు 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 క్లైమాక్స్ కాదు కాదు కాదు
బిఫోర్ యా. ఏం సిగ్నల్స్ ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు అప్పుడప్పుడు అనుకుంటున్నారు, చెప్పట్లేదు. అమ్మాయి హీరోయిన్ కి ధైర్యం ఇవ్వటం. ధైర్యం వచ్చే సీన్ అది. నేను ఏం చెప్తాను తెలుసా, మన ఇద్దరి మధ్యలో ఈ అమ్మాయి ఎందుకని అంటున్నాను నేను. తన ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుంది సార్ ఆ డైలాగ్ బాగేశ్వరి అప్పటికే గ్లెజర్ అనేది వేసి ఫుల్ అలా అయిపోయింది బాబు. ఓకే, ఆవిడ అనేది ఏంటంటే మా ఇద్దరి మధ్య మీరెందుకు నెక్స్ట్ లాస్ట్ ఓ లాస్ట్ పిక్ చాలా ఇది చాలా నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది పిక్ ఇది. శ్రద్ధగా ఈ డైరెక్టర్ చెప్తుంది, శ్రద్ధగా వింటున్న భాగ్యశ్రీ బోర్సే కాదు, ఆవిడ వింటమే ఆడ పని. భాగ్యశ్రీ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? భాగ్యశ్రీ, డిడ్ యు ఎవర్ ఫీల్ దట్ హీస్ టెల్లింగ్ ఇట్ టూ మచ్ అండ్ టూ మెనీ టైమ్స్? నో, నెవర్ నెవర్. వాట్ వాజ్ హీ టెల్లింగ్ దేర్? వాట్ వాజ్ హీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? అనా he was telling me how to romance. you want me to translate? You, what are you asking director? Harish, why you got married so early? That's what Praveen Gar is translating.